వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అంతా ఒక ఎత్తు, పిఠాపురం ఎన్నికలు ఒక ఎత్తు అని అనొచ్చేమో, ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు, ఆపోజిషన్ కూడా స్ట్రాంగ్ గా ఉంది డెఫినెట్లీ. సో ఎవరు గెలుస్తారు అనేది డెఫినెట్ గా ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అక్కడి నుంచి ఆ నియోజకవర్గంలో 100,000 మెజారిటీ వస్తుంది అని చెప్పి పిఠాపురంకి చెందినటువంటి వర్మ గారు వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని ఊరికే ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఇలా అన్నారని అనుకోవచ్చా, నిజంగానే 100,000 మెజారిటీ వస్తుందని అనుకోవచ్చా? ఇక్కడ పిఠాపురంలో నిలబడడానికి కారణం ఏంటంటే అమ్మా, చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ని చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఎందుకు చూసుకున్నాడంటే 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉండి 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. తెలుగుదేశం పార్టీలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళు రాలేదు, ఎవరు మిగతా వర్గాల వరకు కూడా రాలేదు. బీజేపీ పార్టీ కానీ ఎవరు రాలేదు, వచ్చింది ఒకే ఒక పవన్ కళ్యాణ్. అది ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారంటే ఆయన కోసం వెళ్ళలేదు, జనవాణి కార్యక్రమం కోసం వెళ్ళాడు. ఈ వార్త తెలియగానే వెళ్తే పోలీసులు చాలా ఆటంకాలు కల్పించారన్నమాట, వెళ్లకుండా చేశారు. నడుచుకుంటూ వెళ్ళి కారులో వెళ్ళి మొత్తానికి సినిమాలాగా ఆ చంద్రబాబు నాయుడిని కలుసుకొని, మీకు ఎవరున్నారో లేదో తెలియదు కానీ మీకు నేనున్నాను అని భువనేశ్వరిని కలుసుకొని, ఈ మన లోకేష్ బాబుని కలుసుకొని, నీకు నున్నా నీ తోడు నీడగా ఉంటాను, నాకు రాజకీయ భవిష్యత్ ఏవైతే కానీ నేను మాత్రం మీతో కష్టాల్లో ఉన్నారు కాబట్టి మీతో ఉంటాను. ఇంకొక విషయం కూడా ఆయనే చెప్పేశాడు, నీకు నీ సపోర్ట్ చేస్తా, నీకు నేను అంటే దాన్ని ఏమంటారు మీతో పొత్తులు చేతులు కలుపుతానని ఒక విషయం కూడా చెప్పారన్నమాట. అప్పుడు ఎలా ఉంటుంది, ఎడారిలో ఒక చిన్న చెంచా నీళ్ళు దొరికినా సరే చాలా హాయిగా ఉంటుంది అన్నమాట, చాలా ప్రాణం లేచి వస్తుంది. అటువంటి అనుభూతిని చెందిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలుపు అంత ముందులాగా 2 చోట్ల నుంచొని 2 చోట్ల ఊడిపోతే మళ్ళీ మనం పూర్తిగా బదనం అయిపోతాము, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కావాలి. అప్పుడు ఏంటంటే ఆలోచించాడు, వర్మ అనే వ్యక్తి పిఠాపురంలో ఇండిపెండెంట్గా గెలవగల శక్తి ఉన్న వ్యక్తి అన్నమాట, ఆయన నిలబడితే గెలిచేస్తాడనమాట. అందువల్ల వర్మ అనే వ్యక్తిని పిలిచి, ఈసారికి నువ్వు త్యాగం చేయు, అంటే ఊరకనే త్యాగం చేయొద్దు, నువ్వు త్యాగం చేసినందుకు నీకు ఎమ్మెల్సీ నామినేటెడ్, ఫస్ట్ ఎమ్మెల్సీ నువ్వే, తర్వాత ఏంటంటే నీకు కొంచెం అంటే నీకు ఉపయోగకరమైనటువంటి మంత్రి పదవి కూడా ఇస్తానని సముదాచి ఇక్కడ పవన్ కళ్యాణ్ని గెలిపించే బాధ్యత నీదే అని చెప్పాడు. అప్పటి నుంచి కష్టపడి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండూ కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా కింగ్ మేకర్ అని ఎందుకంటారంటే, తెలుగుదేశం పార్టీ ఒకవేళ పవన్ కళ్యాణ్ పార్టీ నిలబడితే వీళ్ళు ఇంకా కష్టాలు పెట్టేస్తారన్నమాట. అక్కడ మోదీని కూడా కలిపి మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి ఈ మాత్రం భయంగా ఉన్నారు. ఒకవేళ తెలుగు మన బీజేపీ పార్టీ లేదనుకోండి, అసలు లోపలికి వెళ్ళి మేము ఏమి చేస్తారు, ఎంత అరాచకం సృష్టించాలో దృష్టిస్తారన్నమాట. కొంచెం కేంద్ర ప్రభుత్వం తాలూకు భయం ఉండాలని ముందు దూరాలోచనతో వెళ్ళి అక్కడ మోదీని మనసు కరిగించి ఒప్పందం చేసి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నమాట. అందువల్ల పిఠాపురంలో అందరూ కూడా ఈ వర్మ ప్రచారం, ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం బాగా నచ్చింది. కొంతమంది మహిళలు అయితే మా కొడుకని కొంతమంది, మా అన్నయ్య అని కొంతమంది ఇలాగేమో చెప్పుకుంటూ కంట చెడిపెట్టి, ఒక మహిళ ఏముందంటే నా మొగుడు రిక్షా తొక్కుతాడు, సాయంత్రం రాగానే ఆ డబ్బులు తీసుకొని ఊరందరికీ పార్టీ చేసేస్తుంది అక్కడ. అంటే అంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని. అయితే ఇక్కడ ఎంతైతే వర్మ సపోర్ట్ ఉందో అంతే ఇక్కడ యాంటీగా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సహజంగా ఏమంటాడు ఆయన, ఆయన సింహం సింగిల్గా వస్తుంది, పందులే 10 గుంపులుగా 10 గుంపులుగా వస్తాయన్నాడు కదా, అది ఆయనకే వర్తిస్తుంది. ఒక చిన్న ఎందుకే ఒక చిన్న ప్రాణాన్ని కొట్టడానికి ఒక కాపు నాయకుడు ముద్దగడ 14 మిథున్ రెడ్డి, ఎవరు సజ్జల మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తాలూకు కొడుకు, వీళ్ళు ఇక్కడ మనకి
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నుంచి ఇలా 10 మందిని అరేంజ్ చేశారన్నమాట. ఈ 10 మంది 1,000 కోట్లైనా పోగొట్ట ఖర్చు పెట్టండి, నాకు పవన్ ఓడిపోవాలి అంతా చేశారు. వాళ్ళు అంతా యాంటీగా వర్కౌట్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఏమంటున్నారంటే సర్వేలు అంటే అది ఎలాగా ఆ నెంబర్లు చెప్పాలో తెలియకుండా నోటుకు వచ్చినట్టు ఒక పెద్ద బోర్డు చిన్న చాక్ పీసు పట్టుకొని మన జగన్మోహన్ రెడ్డికి 150, జగన్మోహన్ రెడ్డి ఏమో 175 ఇలా చెప్పేస్తున్నారన్నమాట. మనకి నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే కొంతమంది కొన్ని పేటీఎం ఛానల్స్ అమ్ముడుపోతే జరిగే ప్రయత్నం అది. అంటే అందరూ ఒక మాట అంటే మీరు ఒక మాట అంటే ఎలాగవుతుంది? ఒక నియోజకవర్గంలో ఎన్ని మండలాల్లో ఉన్నాయో తెలియకుండా మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. అట్లా కామన్ వచ్చారు, ఎవరిని సపోర్ట్ చేసినా వాళ్ళు వీళ్ళకి అమ్ముడుపోయారు అని చెప్తుంటారు. అలా కాదు కదా, మన జర్నలిజంలో ముఖ్యమైనది మనకు ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు తాను గుండు చప్పుడు తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అత్యధికంగా ప్రజలు ఎవరిని గెలిపించాలనుకుంటా, ఇవన్నీ సరే మనం మామూలుగా కనిపెట్టి చెప్పినా చెప్పవచ్చు ఈసారి ఈ కూటమికే ఛాన్సెస్ ఉన్నాయని. జనరల్గా కొంతమంది ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు మాత్రం చాలా గట్టిగా ఉంటారన్నమాట. వాడు కొన్ని లక్షలు శాంపిల్స్ తీసుకొని అప్పుడు నిర్ణయించుకొని అప్పుడు ఈ కూటమి గెలుస్తుంది, ఇన్ని సీట్లు వస్తాయని చెప్తారు. అలా కాకుండా ఇప్పుడు వైసీపీ పార్టీ ఇన్ని 150 ఇంక రకరకాల 130 వాళ్ళకి వస్తాయి, ఇలా డిపాజిట్లు రావు అని చెప్పేసరికి నిజంగా వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు గెలిచే వాళ్ళు అయితే అందులో వైసీపీ పార్టీలో బాగా మెజారిటీ ఉన్నటువంటి నెంబర్ 2 అనిపించుకున్న బొత్స సత్యనారాయణ పార్టీకి ఎందుకు రిజైన్ చేస్తాడు? గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఫోన్లు చేస్తున్నారు, అయ్యా మా తప్పేది అయిపోయింది మీ పార్టీలో పెట్టుకోండి అని. వాడు ఫోన్లు ఎందుకు చేస్తారా, మాత్రం ఆలోచించుకోలేరా? గనక మన ఆలోచన ప్రకారంగా వాళ్ళు చేసిన చేష్టలు బట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత బట్టి ఆయన ఎంత డబ్బు ఇచ్చినా వీళ్ళు ఏమంటున్నారు తెలిసినా ఇప్పుడు ఎవరు కొడాలా అని వీళ్ళందరూ ఓడిపోతే ఓడిపోయినాయి బాబు, పంతమంది ఇచ్చిన డబ్బులు పట్టుకుపోయారు అంటున్నాడు. ముందు ఆ మాట ఏంటి, ఈ పంతమంది నా ఆస్తి గీసి అంత అమ్మేసి 10 మంది ఇచ్చాను, ఆ 10 మంది ఇచ్చిన డబ్బులు కూడా పట్టుకుపోయారు అంటున్నారు. మరి డబ్బులు తిరిగి ఇవ్వమంటున్నారా ఇప్పుడు? అంటే వాళ్ళు కారణం వెళ్ళిపోయారు, ఇక లేరు. అది బాధ. చాలా మంది బిరుదల రజని వీళ్ళందరూ వేలు కోట్లు ఖర్చు పెట్టేశారు, ఆ డబ్బులు ఎలా వస్తాయి? అంతవరకు బాగా పచ్చిగా మాట్లాడారు, ఆ పచ్చిగా మాట్లాడే ప్రజలు దూరం అయ్యావు. ఓ బిడ్డలాంటి దానివి, నా దగ్గర నుంచి ఏదైనా ఒక అపశృతి వస్తే సహించగలవమ్మా? అసలు ఎవరు కూడా పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడారు కానీ మీరు రేపటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి కానీ ఇలా మాట్లాడితే మహిళలు దూరం అయిపోయారు, అలా మహిళలు దూరం అయిపోయారు. ఎట్టగాలకు మాత్రం పవన్ కళ్యాణ్కి ఏం చెప్పినట్టుగా లక్ష్యం మాత్రం రాదు కానీ తప్పకుండా విజయవంతం అవుతారు. మంచి మెజారిటీతో అయితే విన్ అవుతారమ్మా వీళ్ళు. అంటే అక్కడ చేసిన చేష్టలు వేరుగా ఉన్నాయి కదా, మనిషికి 3,000 5,000 చెప్పున పంచారమ్మా. అంటే ఎంత నిస్సిగ్గుగా పంచారంటే రోడ్డు మీదకి ఆ మహిళలందరూ వచ్చేసి వంగ గీత ఇంటికి ముందు వచ్చి మా డబ్బులు అందలేదు, ఈ పోలీసులు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు, మా వాళ్ళకి అందే మాకు అందలేదు, మాకు మీరే ఇవ్వాలి. అంటే ఎంత అంటే మనం నవ్వుకుంటున్నాం, ఎంత హాస్యాస్పదం అయిపోయింది. ఎలక్షన్లో ఉన్న ఓటర్లకి మాకు డబ్బులు అందలేదని ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అంటే తెల్లవారులు బయట అయిపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించారు వాళ్ళకి. అందువల్ల ఈ కారణం చేత డబ్బులు తీసుకున్న వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే ఉండొచ్చు, దానికోసం ఆ మాట చెప్పారన్నమాట. బట్ ఎనీవే మీరు అడిగిన ప్రకారంగా పవన్ కళ్యాణ్ ఇంత మెజారిటీ అని నేను చెప్పను, కానీ గెలుపు మాత్రం తథ్యం అంటున్నారు. గెలుపు తథ్యం అది ఎంత గెలిపారే కావచ్చు అమ్మా, ఒక 1 ఓటుతో గెలిచినా చాలు మనకి. 1,000 ఓట్లతో గెలిచారనుకోండి, సో వాట్, ఏం పోయింది? తర్వాత చాలా అంటే అడ్డంకులు చాలా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అనుకున్న వాళ్ళందరూ ఓట్లు వేసేస్తే పవన్ కళ్యాణ్ లాస్ట్ టైమే గెలిచేవాడు కదా. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి రాజకీయ చతురత పెరిగింది, ఎవరిని ఏం చేయాలి, ఎవరిని ఎలాగా
అంటే కన్విన్స్ చేయాలనేటువంటి రాజకీయ చతురత వచ్చింది. ఆయన పవన్ కళ్యాణ్ రేపటి మన తాలూకు దేశంలో గొప్ప నాయకుడు అయిపోతాడు. ఆ నాయకుడు అవుతున్నాడు కాబట్టి నిస్వార్థమైనటువంటి దేశభక్తుల్ని ఐక్యరాజ్య సమితి నలుగురు పంపించమని చెప్పేసి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తే ఇండియా నుంచి వెళ్ళే నలుగురు నిస్వార్థమైన నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకడు. అందువల్ల డెఫినెట్గా ఆయన దేశాన్ని ఇప్పటికి వచ్చే నాయకుడు అవుతారని మనం నిర్మోహమని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.